ప్రేమన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ మాటలు వింటన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను ఈ వీడియో రూపంలో రావటానికి కారణం ఏంటి అంటే మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజుల క్రితం ఒక పోస్ట్ రిలీజ్ చేయటం జరిగింది అదే వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అనే పోస్ట్ దీనికి సంబంధించి చాలామంది కాల్స్ చేస్తున్నారు కొంత సమాచారం పూర్తిగా ఇవ్వండి అని కాల్స్లో మనం అందరికీ సమాధానం చెప్పలేం కనుక ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరిగింది గనుక ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు ఆ పోస్ట్లో ఉన్న అంశం మా దృష్టికి లేదా మా ఆలోచనకు రావటానికి కారణం ఏంటి అంటే దేవుని వాక్యం చెప్పడానికి దేవుని పిల్లలై ఎలాగైతే ఉండటం తప్పనిసరినో దేవుని పాటలు పాడటానికి కూడా దేవుని పిల్లలై ఉండాలి అది బైబిల్ సిస్టం కానీ ఆ సిస్టానికి భిన్నంగా వాక్యం కేవలం దేవుని పిల్లలే చెప్పాలి పాటలు ఎవరైనా పాడచ్చు అన్న ధోరణితో ఈరోజు జరుగుతున్న క్రైస్తవ్యంలో జరుగుతున్న దారుణాన్ని మనం చూస్తే భూతు పాటలు పాడేవారితో సైతం క్రీస్తు పాటలు పాడించటం ఎంతవరకు సబబో దయచేసి మీరే ఆలోచించాలని కోరుకుంటున్నా అది సరైన విధానం కాదు కాబట్టి మీరు దేవుని పిల్లలతోనే పాడించాలి అని మేము అడిగినప్పుడు వారు చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవుల్లో అసలు సింగర్స్ ఎక్కడున్నారు చూపించండి అన్నారు వాళ్ళు అడిగిన ఆ విషయం కూడా వ్యాలిడే అని మాకు అనిపించి ఎలాగైనా సరే దేవుని పిల్లలు సింగర్స్గా ఎక్క ఉన్నారో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా అని ఆలోచించి వాళ్ళను బయటకు తీసుకురావటానికి చేస్తున్న ప్రయత్నమే వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం ట్రూ స్టూడియో వారు వెయ్యి పాటలు ఏదైతే చేయాలి అని సిద్ధపడ్డామో ఈ వెయ్యి పాటలను పాడించడానికి క్రైస్తవ గాయని గాయకులను వెతకటంలో భాగంగా క్రైస్తవ పాటల పోటీ అనే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం కాబట్టి మీలో తలాంతున్న ప్రతి ఒక్కరు మీరు పాడగలరు అనే ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ పోటీలో పాల్గొని మీకున్న తలాంతులను మీరు నిరూపించుకొని ఈ వెయ్యి పాటలలో భాగంగా మీరు కూడా పాటలు పాడాలన్న ఒక గట్టి సంకల్పంతో మీరందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నిజమైన గాయనీ గాయకులను వెతకే ఈ క్రమంలోనే ముందు ఆడిషన్ రూపంలో కొంతమందిని ఫిల్టర్ చేసి మెయిన్ ఈవెంట్లో యాభై మందితో ఎవరితోనైతే పాడిస్తామో ఆ యాభై మందిని సెలెక్ట్ చేయటానికి ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి ఈ ఆడిషన్స్ జరిగిన తర్వాత ఇందులో సెలెక్ట్ అయిన యాభై మంది మెయిన్ ఈవెంట్లో పాడతారు ఆ మెయిన్ ఈవెంట్లో ఎవరైతే విన్ అవుతారో గెలుస్తారో వారితో రికార్డింగ్ స్టూడియోలో పాటలు పాడించి ఆల్బమ్స్ రిలీజ్ చేసి క్రైస్తవ సమాజానికి ఇదిగో గాయని గాయకులు ఉన్నారు అని చెప్పటమే మా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ విలువైన విషయాన్ని లేదా ఈ విలువైన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చాలామందికి వచ్చిన అనుమానం ఏంటి అంటే అసలు మీరు నిజంగా చేయగలుగుతారా ఎస్ చేయగలుగుతాం ఇది మీరు రాసి పెట్టుకోండి ఏంటి మొదటి సీజన్లో మేము ఏదైతే విన్నర్స్తో పాటలు పాడిస్తాం అని చెప్పామో చెప్పిన మాట ప్రకారంగానే పాడించిన తరువాత ఆల్బమ్స్ రిలీజ్ చేసిన తరువాతే నెక్స్ట్ సీజన్లోకి సెకండ్ సీజన్లోకి వెళ్ళటానికి మేము అర్హులం ఒకవేళ మొదటి సీజన్లో మేము చేయకపోతే రెండవ సీజన్లోకి వెళ్ళటానికి మాకు అర్హతే లేదు కాబట్టి ఖచ్చితంగా మొదటి సీజన్లో మేమిచ్చిన ప్రామిస్ నెరవేర్చుకున్న తరువాతే రెండవ సీజన్లోకి వెళ్తాం అదే మాకు అర్హతగా మీరు భావించి దీన్ని రాసి పెట్టుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ మెయిన్ ఈవెంట్లో పాడటానికి మీకున్న తలాంతుని బయట పెట్టడానికి ట్రూ స్టూడియో వారు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి దేవుడు సహాయంతో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు ఈ వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అనేది ఒక నేనో ఒక ఇంకొకరో ఒక ఇంకొకరు చేసేది కాదు క్రైస్తవ సమాజమంతా దేవుని పిల్లలే దేవుని పాటలు పాడాలి అన్న ఆలోచన కలిగిన ప్రతి దయచేసి మాతో చేతులు కలపమని కోరుకుంటున్నాను బతిమాలుకుంటున్నాను ఇది ఏ ఒక్కరికో సాధ్యం కాదు మీరందరూ మీ ప్రార్థనలు మీ ఆలోచనలు మీ సహకారము ప్రతి ఒక్కటి కూడా మీరు మాకు అందించగలిగితే మాతో చేతులు కలపగలిగితే సుమారు మాకున్న అంచనా ప్రకారంగా ఏడు నుండి ఎనిమిది వందల మంది సింగర్స్ని మేము తయారు చేస్తున్నాం ఒకటి అలాగే క్రైస్తవ రచయితలను కూడా ఈ వెయ్యి పాటలు ఏవైతే కంప్లీట్ చేయాలో క్రైస్తవ రచయితలు ఎవరైతే ఎవరైతున్నారో దేవుని పాటలు రాయగలిగే తలానుతున్నవారు కూడా మమ్మల్ని సంప్రదించండి కేవలం ఒక్క వెయ్యి రూపాయలు ఖర్చుతోనే నలుగురు కలిసి ఐక్యతతో చేస్తే ఒక పాట బయటికి ఎలా వెళ్తుందో మా దగ్గర ఖచ్చితమైన ప్లాన్ ఖచ్చితమైన ఆలోచన మా దగ్గర ఉంది కాబట్టి క్రైస్తవ రచయితలు పాటల రచయితలు ముఖ్యంగా గాయని గాయకులు ఈ సమయాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని సద్వినియోగించుకోమని కోరుకుంటూ మీ ప్రార్థనలు మీ ఆలోచనలు మీ సహకారం మాకు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరుడు జేమ్స్ గందాల